హాయ్, వెల్కమ్ టు టాలీట్యూబ్. ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్కి ఎదిగిపోయింది ఆమె. తన నటనతో, అభినయంతో అందరినీ ఆకట్టుకున్న ఆమె ఎవరో కాదు, హీరోయిన్ రిచా. రిచా అసలు పేరు రిచా పల్లాడ్. బెంగళూరుకి చెందిన ఈమె పుట్టింది 1980. చిన్నప్పుడే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె అనిల్ కపూర్, శ్రీదేవి జంటగా నటించిన లమ్హే చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్గా పరిచయం అయ్యింది. ఆ తరువాత షారుఖ్ ఖాన్ నటించిన పరదేశ చిత్రంలోనూ కనిపించింది. 16 ఏళ్ల వయసులోనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన రీచా ఆ తరువాత దాదాపు 500కు పైగా కమర్షియల్ యాడ్స్లో కనిపించింది. మంచి సక్సెస్ఫుల్ మోడల్గా పేరు తెచ్చుకుంది. అంతేకాదు, ఎన్నో మ్యూజిక్ ఆల్బమ్స్లో నటించిన రీచా తరుణ్ హీరోగా వచ్చిన మొట్టమొదటి సినిమా నువ్వే కావాలిలో హీరోయిన్గా తెరంగేట్రం చేసింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం, ఆ సినిమాలో ఆమె చలాకితనానికి, నటనకి తెలుగు ప్రేక్షకులు నీరాజనాలు పట్టడంతో ఆ ఒక్క సినిమాతోనే రీచా స్టార్ హీరోయిన్ రేంజ్కి ఎదిగిపోయింది. ఆ సినిమాకు గాను ఆమెకు ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా గెలుచుకుంది. ఆ తరువాత తమిళ్లోనూ హిందీలోనూ అడుగుపెట్టిన రీచా చాలా సినిమాలే చేసింది, కానీ అవి ఫ్లాప్స్ అవ్వడంతో ఆమెకి పెద్దగా అవకాశాలేమీ రాలేదు. హిందీలో ఫర్దీన్ ఖాన్ హీరోగా నటించిన కుచ్ తుమ్ కహో కుచ్ హమ్ కహే సినిమాలో హీరోయిన్గా నటించిన ఆమె ఆ సమయంలో అతనితో ప్రేమలో పడింది అని అప్పట్లో మీడియాలో పుకార్లు కూడా వచ్చాయి. అయితే ఆమె యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై వచ్చిన నీల్ అండ్ నిక్కీలో సెకండ్ హీరోయిన్గా నటించడంతో ఆమెని అక్కడ సెకండ్ గ్రేడ్ హీరోయిన్గానే చూశారు. అన్నీ ఉన్నా అల్లు నోట్లో శని అన్నట్లు మొదటి సినిమా హిట్ అయినప్పటికీ తర్వాత నటించిన ఏ సినిమాలు కూడా పెద్దగా చెప్పుకోదగ్గట్లు నడవలేదు. ఆ తర్వాత ఆమె వచ్చిన ప్రతి అవకాశాన్ని యాక్సెప్ట్ చేస్తూ నటించుకుంటూ పోయింది. ఆమె చివరిలో నటించిన 2 తమిళ సినిమాలు ఇప్పటికీ రిలీజ్ కాలేదంటే అర్థం చేసుకోవచ్చు ఆమె ఎలాంటి సినిమాల్లో నటించిందో. చివరికి హీరోయిన్ నుంచి సపోర్టింగ్ పాత్రలోకి మారిపోయింది. నువ్వొస్తానంటే నేను వద్దంటానా తమిళ రీమేక్లో త్రిషా ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా చేసింది. అంతేకాదు, ఆమె పోలికల్లో ఉన్న ఒక అమ్మాయితో షూట్ చేసిన బ్లూ ఫిలిం బయటికి రావడంతో రిచా పని అయిపోయింది, అందుకే ఇలాంటి సినిమాల్లో నటిస్తుంది అని పుకార్లు చాలా వచ్చాయి. దాంతో ఆమె సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఆమె రహస్య బాయ్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకుంది. ఆమె పర్సనల్ లైఫ్ని చాలా సీక్రెట్గా మెయింటైన్ చేసిన రీచా ఒక్కసారి కూడా ఆమె భర్తతో కనిపించలేదు. సినిమా ఫంక్షన్లోనూ కూడా ఎక్కడా కనిపించేది కాదు. ఆమెకి ఒక కొడుకు, అతని వయసు 6 సంవత్సరాలు. మలయాళం స్టార్ హీరో అయిన మోహన్ లాల్ సినిమా డాడీ కూల్తో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది రీచా. ఆ తర్వాత రాజా హీరోగా వచ్చిన ఇంకొకసారి సినిమాలో చాలా రోజుల తర్వాత కనిపించింది. దాని తర్వాత మళ్ళీ ఆమె ఎటు వెళ్ళిపోయిందో ఎవరికీ తెలియదు. అయితే రీచా ప్రస్తుతం హిందీలో డబ్ అవుతున్న హాలీవుడ్ మూవీస్కి డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేస్తుంది. హాలీవుడ్ సినిమా అయిన ఎక్స్ మ్యాన్లో హీరోయిన్కి డబ్బింగ్ చెప్పింది రీచానే. ఆమె నటించిన మొట్టమొదటి సినిమాతో తెలుగులో స్టార్ హీరోయిన్గా మంచి ఇమేజ్ సంపాదించుకున్నప్పటికీ దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడంలో ఫెయిల్ అయ్యాను అని రీచా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం. దానికి కారణం తాను పెద్దగా పబ్లిక్లో కనిపించకపోవడం. అసలు తనకు పబ్లిసిటీ లేకపోవడంతో ఆఫ్ స్క్రీన్లో మిగతా వాళ్ళందరూ దూరంగా ఉండేవాళ్ళని, దాంతో తన కెరియర్ అంతా సినిమా విజయంపైనే ఆధారపడిందని చెప్పింది. మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్కి ఎదిగిన రీచా అందం, అభినయం పుష్కలంగా ఉన్నా కానీ సినీ ప్రపంచంలో నిలదొక్కుకోలేక చివరికి డబ్బింగ్ ఆర్టిస్ట్ రేంజ్కి పడిపోవడం చూస్తే ఎవరికైనా అయ్యో అని అనిపించక మానదు. ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. థ్యాంక్ యూ.